అసలు చిన్ని గారికి నాన్నగారికి ఎక్కడ చెడింది, వివాదం ఎక్కడ స్టార్ట్ అయింది 1999 నుంచి అంటున్నారు? ఆయనకి ఏంటంటే నేనే కాదు, ఎవరిని చూసినా ఒక అహం, ఒక కొళ్ళు, ఇటువంటి ఎన్నో ఉంటాయి. ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన మీద బాగుండకూడదు, లేకపోతే ఇంటి పక్కనున్న బిచ్చగాడు కూడా 1000 రూపాయలు ఆయన దగ్గర సంపాదించకూడదు అనే వ్యక్తిత్వం. జగన్ కన్నా ఇంకా ఏదన్నా సైకో వ్యక్తిత్వం చూసామంటే ఆయన వ్యక్తిత్వం. అదే నాకు కూడా అర్థం కాదు. అన్ని సంక్షేమాలు, అన్ని అభివృద్ధులు తీసుకొచ్చింది మీరే, మిగతా రాష్ట్రాలు అనుసరించింది అని మీరే చెప్తున్నారు. సో అలాంటిది 2019లో అంత భారీ మెజారిటీతో జగన్ ఎందుకు గెలిచారు? ప్రజలు కోరుకోలేదా మార్పు? అన్ని తెచ్చినప్పుడు చంద్రబాబు నాయుడుకే మళ్ళీ ఓటేయాలి కదా, ఎందుకు ఓటేయలేదు ఆ రోజు? ఇవాళ అన్ని వర్గాలకి అర్థమైపోయింది, మళ్ళీ ప్రజా జీవితంలో కనపడకూడదు ఇతను, ఇంకొకసారి ఇటువంటి తప్పు చేయకూడదు మనం, మనల్ని ఒక ఛాన్స్ అడిగాడు అతను కూడా తెలుసు, ఒకసారి వస్తే మళ్ళీ రెండోసారి రాని కూడా తెలుసు అని ఆ ఒక ఛాన్స్ అడిగాడు కాబట్టి ఒక ఛాన్స్ ఇచ్చేసాం అని ఇవాళ 170 నియోజకవర్గాల్లో. వసూల్ రాజా, ఉసర్ విలియని ఇలాంటి మాటలన్నీ అంటూ ఉన్నారు. ఎందుకు ఆరోపిస్తున్నారు అంటే, నిజంగానే విజయవాడ వెస్ట్ జోన్ లో సీట్ ఇప్పిస్తానని చెప్పి అన్ని కోట్ల రూపాయలు తీసుకున్నారా? మనం చూసాం కృష్ణా జిల్లాలో ఇటువంటి వ్యక్తులు ఇంకొక 2-3 ఉన్నారు, అందరూ ఒకే పంచిని చేరి వాళ్ళు మాట్లాడే భాష, వాళ్ళు మాట్లాడే సంస్కృతి, వాళ్ళని అసహించుకునే ప్రజలు అసహించుకునే విధంగా ఉంది. ప్రత్యర్థి ఎవరున్నా పర్లేదు కానీ స్వయాన మీ అన్నగారు ఉన్నారు కాబట్టి ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది సార్, దీనికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? మాకేం చర్చ లేదు, ఎందుకంటే సొంత చెల్లెళ్ళు ఇద్దరిని ఇంట్లోంచి గెంటేశాడు. అలాగే ఈ పరిస్థితి, వీళ్ళ వికృతమైన మనస్తత్వం కలిగిన వ్యక్తులు, ఈ వికృతమైన మనస్తత్వం కలిగిన వ్యక్తులందరూ ఒకే జోడ చేస్తారు. నమస్కారం చిన్ని గారు. నమస్తే అమ్మా. సరే, ఇన్నేళ్ళుగా పరోక్ష రాజకీయాల్లో ఉన్న మీరు ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు, అందులోనూ స్వయాన నాన్నగారితో, అంటే స్వయాన అన్నతో పోటీ దిగారు, ఎలా అనిపిస్తుంది అసలు? పరోక్ష రాజకీయాల్లో ఉన్న తెలుగుదేశం పార్టీతోనే జర్నీ చేస్తున్నాం. వాళ్ళ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి కార్యకర్తలతో మమేకం అవటం చాలా ఉత్సాహాన్ని ఇచ్చింది, కార్యకర్తలతో కలిసి తిరగడం చాలా బలాన్ని కూడా ఇచ్చింది. ఇవాళ ప్రత్యక్ష రాజకీయాలను నేను ఆనందిస్తున్నాను. అంతేకాకుండా ఎదురు వ్యక్తి ఎవరు అనే దానికన్నా ఎదుటి వ్యక్తి పార్టీ కోసం ఏం చేశాడు అనేది మా యొక్క ముఖ్య ఉద్దేశం. అది నానిగారు అవ్వచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు అవ్వచ్చు, ఎవరైనా. మేమైతే ఇవాళ ప్రచారంలో కానీ, ఇవాళ కార్యకర్తలతో కలవడం కానీ, ఇది ఒక ఆనందకరమైన విషయంగా నేను తెలియజేస్తాను. 400,000 మెజారిటీతో గెలిపి చూపిస్తాను అని అన్నారు, దీనికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? అంటే ఎందుకంటే నాన్నగారికి అసలు డిపాజిట్లు కూడా రావు అని చెప్తున్నారు. 100% అంత కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వచ్చింది? ఫస్ట్ టైం పోటీ చేస్తున్నారు కదా. ముందు నాకన్నా ప్రజలు ఇవాళ ఈ ప్రభుత్వాన్ని పారద్రోలాలని, జగన్ ఎప్పుడు ఇంటికి పంపిద్దామని ఎదురు చూస్తారు. ఆ ప్రాసెస్లో చంద్రబాబు నాయుడు గారి వల్లే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, మా బిడ్డలకు మంచి ఉద్యోగాలు వస్తాయి, మనకి అమరావతి లాంటి రాజధాని వస్తుంది, పోలవరం లాంటి ప్రాజెక్ట్ వస్తుంది. ఆయన సమయంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి, ఎన్నో కంపెనీలు ఆంధ్రప్రదేశ్కి వచ్చినాయి, మన బిడ్డలందరికీ చాలామందికి ఇవాళ ఉద్యోగాలు వచ్చినాయి. గత 2019 నుంచి 23 వరకు నిరుద్యోగం పెరిగిపోయింది, ఎంతోమంది డిగ్రీ చేసి వచ్చిన ఉద్యోగులు ఖాళీగా ఉండి ఇవాళ వ్యసనాలకు బానిస అవుతున్నారు. ఎందుకంటే ఖాళీగా ఉన్న ఐడిల్స్ మెన్ బ్రెయిన్ ఇస్ డెవిల్స్ వర్క్షాప్ అన్నట్టు ఖాళీగా ఉండటం మూలంగా వాళ్ళందరూ గంజాయికి అలవాటు పడుతున్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా గంజాయిని ప్రోత్సహిస్తుంది, కాబట్టి వాళ్ళందరూ, ప్రజలందరూ ముందు చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకోవాలనుకుంటున్నారు మొదటి, తర్వాత విజయవాడ ప్రజలు, ముఖ్యంగా విజయవాడ నగరం కానీ విజయవాడ పార్లమెంటు ప్రజలు కానీ, వీళ్ళందరికీ గత అమరావతి రాజధాని ఇక్కడ ఉన్నప్పుడు భవన నిర్మాణ కార్యక్రమాలకు పని ఉండేది, దానికి అనుసంధానంగా ట్రాన్స్పోర్ట్ కార్మికులకు పని ఉండేది, అట్లాగే హమాల యూనియన్లకు పని ఉండేది, అట్లాగే షాపులకు పని ఉండేది, హోటళ్ళు రెస్టారెంట్లు ఫుడ్ బాగుండేవి, దాని విధంగా రూమ్స్ ఫుల్ అయ్యాయి, అంటే సర్క్యులేషన్ ఆఫ్ మనీ బ్రహ్మాండంగా ఉండేది. ఈ బ్రహ్మాండంగా ఉన్న విజయవాడలో సర్క్యులేషన్ ఆఫ్ మనీ పడిపోయింది. ఏ గ్రామీణ ప్రాంతంకి వస్తే 50 లక్షల ఎకరం చేసేది, అటువంటిది ఇవాళ 10 లక్షలకు కూడా కొనేవాళ్ళు లేరు, 10 లక్షలకు అమ్ముతానన్నా కొనేవాళ్ళు లేరు. ఎంతోమంది తమ పిల్లల పెళ్లి కోసం, తమ బిడ్డల చదువు కోసం పెట్టుకునే, అమ్ముకుందాము, వాళ్ళని సెటిల్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు వాళ్ళు. కాబట్టి విజయవాడ ప్రజలందరూ ముక్త కంఠంతో చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశాన్ని, జనసేన, భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించుకుందాం అనుకుంటున్నాం. కాబట్టే 7 నియోజకవర్గాల్లో అత్యధిక మెజార్టీ మా ఎమ్మెల్యే అభ్యర్థులు గెలవబోతున్నారు, నేను 3 లక్షల మెజార్టీ పైగా గెలవబోతున్నాను. ఎదుటి వ్యక్తి ఎవరైనా
జగన్మోహన్ రెడ్డి ఉన్నా కూడా డిపాజిటర్ అది వాళ్ళ విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గం. ప్రత్యర్థి ఎవరున్నా పర్లేదు కానీ స్వయానా మీ అన్నగారు ఉన్నారు కాబట్టి ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది సార్, దీనికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? మాకేం చర్చ లేదు, ఎందుకంటే ఆయన కోవర్ట్ ఆపరేషన్ చేశాడు, మా పార్టీని నాశనం చేయాలనుకున్నాడు. 9 సంవత్సరాల 9 నెలలు మా పార్టీ వల్ల పదవులు అనుభవించాడు, అన్నీ చేశాడు. మా కార్యకర్తలు ఆయన్ని దగ్గరుండి గెలిపించుకున్నారు ఎంపీ కింద 2 సార్లు. అటువంటి కార్యకర్తలని ఇబ్బందుల్లో నెట్టేశాడు, కార్యకర్తల మధ్య గొడవలు పెట్టడానికి చూశాడు. కాబట్టి మేమందరం కలిసికట్టుగా ఉన్నాం ఇప్పుడు. కాబట్టే ఇవాళ ఇంతవరకు కన్నా గట్టిగా కోపంతో మా పార్టీ కార్యకర్తలు కృషి చేస్తున్నారు. అది చర్చ కాదు, మేము గెలవబోతున్నాం. అసలు ఆయన అనేది మా కాంపిటీషన్ కింద మేము ఫీల్ అవ్వట్లేదు. ఆయన అసలు మాకు మధ్యలో ఇష్యూవే కాదు. కోవర్ట్ రాజకీయాలు చేశారు అని చెప్తున్నారు కదా, ఆధారాలు ఏంటి? 2019 నుంచి బోల్డ్ నానారు. ఏ రోజన్నా వైసీపీ నాయకులను విమర్శించింది ఉందా? ఒక్కరోజు వైసీపీ నాయకులు విమర్శించలా. వాళ్ళతో చుట్టపట్టాలు వేసుకుని తిరిగాడు. అంతేకాకుండా ఏ రోజైనా ఆయన విమర్శించింది ఎవరు? 2019 నుంచి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారినో, లోకేష్ గారినో, లేదా మా ఇన్ఛార్జీలను ఇన్ఛార్జీలను కొట్టడం అన్నాడు, ఇంకా రకరకాల మాటలు అన్నాడు. అవన్నీ కోర్టు ఆపరేషన్. రాజకీయ నాయకుడు అయితే ఖచ్చితంగా విమర్శించాలా ప్రత్యర్థి పార్టీని, లేకపోతే ప్రజాసేవ చేస్తే? ప్రత్యర్థి పార్టీని విమర్శించాలా అది పర్లేదు. మా దగ్గర ఏదన్నా ఇబ్బంది అనిపిస్తే మా నాయకుడి దగ్గరికి వెళ్ళి సమస్యను పరిష్కరించుకునేటట్టు చెయ్యాలి. అంతేగాని ప్రత్యర్థి పార్టీ చేసే తప్పుల్ని ఎత్తిపెట్టి చూపించాలి. ఇవాళ ఏ రోజు ఎత్తి చూపిలా. ఎప్పుడు చూసినా జగన్మోహన్ రెడ్డిని ఆఖరికి ఎన్నో ప్రజలు ఇవాళ ఎంతో మంది అసహించుకునేటట్టు చేశారు పరిపాలన. కానీ ఈయన ఏ రోజు అటువంటి వ్యాఖ్యలు తెలుగుదేశంలో ఉంటాయి కూడా చేయలే. కానీ ఎవరి మీద విమర్శలు చేశాడు? తెలుగుదేశం మీద. ఎందుకు? తెలుగుదేశం ఇంకా ఇక్కడ నాశనం అయిపోవాలని కోరుకునే వ్యక్తి. అంతేకాకుండా ఎన్నో కోవర్ట్ ఆపరేషన్లు చేశాడు, ప్రతిదీ అక్కడికి తీసుకెళ్ళటం, మిషాలు చేరవేయటం, ఇవన్నీ చేశాడు. కాబట్టి ఇవాళ ప్రజలు అతన్ని చేతకరిస్తున్నారు. సో ప్రజలు గురించి పక్కన పెట్టేస్తే, కోవర్ట్ రాజకీయాలు చేశారు, కోవర్ట్ ఆపరేషన్లు చేశారు కాబట్టి అన్న నుంచి విడిపోయారా మీరు? మేము విడిపోవడం అనేది ఎందుకంటే రక్త సంబంధం రాజకీయ సంబంధంగా మేము రాజకీయం 1999 నుంచి విడిపోతానే ఉన్నాం. ఆయన అవసరమైనప్పుడల్లా మళ్ళీ పిలుస్తూ ఉంటాడు, మళ్ళీ చేస్తానే ఉంటాం. 2009లో కూడా ఆయన వేరే పార్టీ మారాడు. మారినప్పుడు కూడా నేను ఆ పార్టీకి మారిపోయినా వ్యక్తిగతంగా ఆయనకి సపోర్ట్ చేశాను. తర్వాత 2000 మళ్ళీ విడిపోయారు, మళ్ళీ తెలుగుదేశంలో జాయిన్ చేయించాము అందరం తీసుకెళ్ళి. ఏంటి కారణాలు ఏంటి అంటే గుప్తంగా ఉన్నాయి, అది కాదు ఇది కాదు అని ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుకుంటున్నారు, వాళ్ళ నోట్లలో నానుతుంది. అసలు చిన్ని గారికి నాన్నగారికి ఎక్కడ చెడింది, వివాదం ఎక్కడ స్టార్ట్ అయింది? 1999 నుంచి అంటున్నారు, ఎక్కడ చెడింది అసలు? అసలు చెడడానికి రీజన్ నాకే అర్థం కావట్లేదు, మీకు నేను ఏం చెప్పగలను. ఎందుకంటే 1999లో మా కుటుంబ వ్యాపారాన్ని ఆయనకు వదిలివచ్చా, ఎందుకంటే కుటుంబ సమస్యలు రాకూడదు, నేను ఏదో ఒకటి చేసుకుందాంలే అని అతి తక్కువ డబ్బులు తీసుకుని సరే కుటుంబం బాగుండాలి అని చెప్పి అతనికి వదిలివచ్చా. ఇంకా ఆయనకి ఏం బాధో నాకు అర్థం కాదు. వ్యాపారం వదిలే ఆస్తులు వదిలివచ్చేసా బయటకు వచ్చా? ఎవరు కూడా వ్యాపారం వదిలే టైంలో చాలా గట్టిగా వ్యవహరిస్తారు, నేనేమి వ్యవహరించకుండా వచ్చా. మళ్ళీ అవసరమైంది 2009లో, మళ్ళీ కలిసాం. ఆయన అవసరం ఉంది పీఆర్పీలో చేయనప్పుడు, మళ్ళీ 2014లో సీట్ వచ్చినప్పుడు కలిసాం, దగ్గరుండి చేశా. మళ్ళీ 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలో రాగానే నేను మళ్ళీ హైదరాబాద్ వెళ్ళి నేను ఆ వ్యాపారాలు చేసుకున్నాను. కానీ ఈరోజు విజయవాడలో లేదు. ఆయనకి ఏంటంటే నేనే కాదు, ఎవరిని చూసినా ఒక అహం, ఒక కొళ్ళు, ఇటువంటి ఎన్నో ఉంటాయి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన మీద బాగుండకూడదు, లేకపోతే ఇంటి పక్కనున్న బిచ్చగాడు కూడా 1000 రూపాయలు ఆయన దగ్గర సంపాదించకూడదు అనే వ్యక్తిత్వం. జగన్ కన్నా ఇంకా ఏదన్నా సైకో వ్యక్తిత్వం చూసామంటే ఆయన వ్యక్తిత్వం. అదే నాకు కూడా అర్థం కాదు. మా ఎవరికీ అర్థం కాని విషయం ఏంటంటే వ్యాపారాల్లో గొడవలు ఉన్నాయా, లేకపోతే రాజకీయంగా గొడవలు ఉన్నాయా, లేకపోతే ఎందుకు అంత ఆఖరికి నా కుటుంబం మీద, నేను ఎక్కడో హైదరాబాద్లో ఉంటే నా కుటుంబం మీద తను స్టిక్కర్, నేను అసలు ఆ స్టిక్కర్ అనేది ఏ రోజు చూడలే, నా స్టిక్కర్ ఏదో అంటించానని మా భార్య మీద క్రిమినల్ కేసులు పెట్టాను. మరి అటువంటి ఎందుకు పెడుతున్నాడు ఆయన అడగాలి. ఆ రోజు వరకు నేను బయటకు రాలేదు కదా. అంటే సొంత అన్న కదా, ఒక్కసారి మీరు డైరెక్ట్గా అడిగే ప్రయత్నం చేశారా ఎందుకన్నా ఇలా చేస్తున్నారని? మీరే చెప్పండి, మీ కుటుంబంలో ఒక వ్యక్తి మీ ఆడవారి మీద కేసు పెడితే ఇంట్లో ఎప్పుడు బయటకు రాని వాడు, మీరేమనుకుంటారు? సైకో అనుకుంటారా? ఇంకెక్కడ సేమ్ జగన్ కీర్తనకి ఎంత తేడా ఉందా? సొంత బాబాయ్ని చంపాడు, అంతేకాకుండా సొంత చెల్లి ఆధారాలు ప్రూవ్ అవ్వలేదు కదా సార్. సరే ఆయన కాకపోతే ఆయన అనుచరులు ఎవరో చేశారు, వాళ్ళ సొంత చెల్లెళ్ళు ఇద్దరు కూడా చెప్తున్నారు. సరే ఆధారాలు ప్రూవ్ అయితే తేలుతుంది. అంతేకాకుండా సొంత చెల్లెళ్ళు ఇద్దరిని ఇంట్లోంచి గెంటేశాడు. అలాగే ఈ పరిస్థితి, వీళ్ళకు వికృతమైన మనస్తత్వం కలిగి వ్యక్తులు, ఈ వికృతమైన మనస్తత్వం కలిగిన వ్యక్తులందరూ ఒకే జోడ చేస్తారు. మనకు అర్థమైంది, ప్రజలందరూ చీత్కరించుకుంటున్నా కూడా
ఎవరో ఎలా లేకుండా ఈయన వెళ్ళాడంటే ఈ మనస్తత్వాలన్నీ ఒకే చేరతకి చేరతాయి. మనం చూసాం కృష్ణా జిల్లాలో ఇటువంటి వ్యక్తులు ఇంకొక ఇద్దరు ముగ్గురు ఉన్నారు, అందరూ ఒకే పంచం చేరి వాళ్ళు మాట్లాడే భాష, వాళ్ళు మాట్లాడే సంస్కృతి, వాళ్ళని అసహించుకునే ప్రజలు అసహించుకునే విధంగా ఉంది. సో నిజంగానే ప్రజలు ఇప్పుడు టీడీపీ రావాలి అనుకుంటున్నారా, సైకిల్ రావాలి అని ఎక్కువగా ఆశిస్తున్నారా? ఏమండి మీరు చూస్తలేదు, వాళ్ళ పార్టీ ఖాళీ అయిపోవట్లా, ఎంతమంది ఎమ్మెల్యేలు, అసలు ఎంపీకి క్యాండిడేట్లు లేరు, ఒక్కొక్క కుటుంబానికి నలుగురు ఐదుగురు ఇచ్చారు. అంతేకాకుండా ఎమ్మెల్యేలు ఎంతమంది వెళ్ళిపోయారు, ఎంతమంది ఎమ్మెల్సీలు వెళ్ళిపోయారు, అట కాకుండా చూస్తుంటే ఎంతమంది మండలాధ్యక్షులు, గ్రామాధ్యక్షులు ఎంతమంది మాకు వస్తున్నారు. రోజు మా ఆఫీసు ఎప్పుడు చూసినా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి జాయినింగ్ అంటారు, మేము అక్కడ నుంచి అట్లా ఎంత జాయినింగ్లు ఉంటే అంత జాయినింగ్. అంటే బేసిక్ ఎవరైతే రాష్ట్రం బాగు కోరుకుంటున్నారో, ఎవరైతే రాష్ట్ర అభివృద్ధి కోరుకుంటున్నారో, ఎవరైతే తమ పిల్లల భవిష్యత్తు కోరుకుంటున్నారో, వీళ్ళందరూ ఇవాళ మా దగ్గరికి వచ్చి మా పార్టీలో చేరుతున్నారు. కాబట్టి మీరు చూడండి, అది మునిగిపోయే నామని అందరికి అర్థమైపోయింది. డబ్బులు ఇచ్చే వ్యాపారాన్ని వదిలేసినప్పుడు డబ్బులు ఖర్చు పెట్టే రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారు? నేను రాజకీయాల్లో ఎప్పటి నుంచో ఉన్నాయి, ఇవాళ కాదు మొదటిసారిగా చెప్పేది. ప్రత్యక్ష రాజకీయాల్లో లేదు, అంటే ప్రత్యక్ష అంటే పరోక్ష రాజకీయాల్లో అంటే అనుకుమార్ నుంచి అంతా తెలుగుదేశంతో, మా తాతగారి నుంచి మా కుటుంబం అంతా తెలుగుదేశం పార్టీ, ఇవాళ వరకు తెలుగుదేశం, మధ్యలో ఆయనే ప్రజారాజ్యం పార్టీకి వెళ్ళి ఒక నెల రెండు నెలలో ఉన్నారు. ముఖ్య కారణం మీరే అంటున్నారు ప్రజారాజ్యం, ప్రజారాజ్యంలోకి వెళ్ళిన ప్రజారాజ్యం నుంచి తెలుగుదేశంలో రావడానికి ముఖ్య కారణం నేను. ప్రజారాజ్యంలోకి వెళ్ళినప్పుడు ముఖ్య కారణం ఈ రోజు లేదు, నేను వెళ్ళాలి ఇంతవరకు ఎప్పుడు ప్రజారాజ్యం. కానీ చిరంజీవి గారు లాంటి మంచి వ్యక్తిని కూడా ఆయన విమర్శించారు, మీకు గుర్తుందో లేదు. కాబట్టి నేను 2019లో చంద్రబాబు నాయుడు గారు దిగిపోయినాక ఈ రాష్ట్రం ఏ రోజైతే వాళ్ళ ప్రజావేదిక కూల్చారో ఆ రోజు అర్థమైంది మా అందరికీ కూడా. ఇతను ఒక సైకో మనస్తత్వం, అభివృద్ధి లెక్క చేయడు. మీరు ఇదివరకు చూస్తే తెలంగాణ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మిగతా ముఖ్యమంత్రులందరూ ఆయన చేసిన అభివృద్ధిని తర్వాత ఫాలో అయ్యారు, కాబట్టి వాళ్ళు హైదరాబాద్ నగరం ఆ రకంగా ఉంది. కానీ వచ్చి ఎవరు విధ్వంసానికి పాల్గొనాలి, వీళ్ళు వచ్చి రావడమే విధ్వంసం. చూస్తే మీరు చూడండి, చంద్రబాబు నాయుడు గారి పేరు ఎక్కడా కనపడకూడదు. ఇవాళ అమరావతి రాజధాని ఎందుకు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు. అసలు టిట్కో ఇల్లు 12 లక్షలు టిట్కో ఇల్లు రెడీ అయిపోయి ఉన్నాయి, ఎవరికి వెళ్తాయి, పేద ప్రజలకు వెళ్తాయి. కానీ చంద్రబాబు నాయుడు గారు స్టార్ట్ చేశారు కాబట్టి ఆపాడు. ఇవాళ అన్నా క్యాంటీన్ ఎవరు తింటారమ్మా భోజనం, నిరుపేదలు తింటారు అన్నా క్యాంటీన్లో భోజనం. 450 రూపాయలు నిరుపేదలకు వచ్చి భోజనం వెళ్ళేది నెలకి 3 పూట్ల. అటువంటి దాన్ని పేద ప్రజలు తినేవన్నింటినీ మనోడు వచ్చి చంద్రబాబు నాయుడు గారి పేరు ఉందని చెప్పి ఒక సైకో విపరీతమైన మనస్తత్వంతో వీటినన్నింటిని ఆపేయటం వల్ల ఎంతో మంది పేద ప్రజలు ఇబ్బంది పడ్డారు. ఆ తర్వాత కరోనా కూడా వచ్చింది. ఆ పరిస్థితుల్లో కూడా మంచి చంద్రబాబు నాయుడు గారి లాంటి క్రైసిస్ మేనేజర్ ఉంటే రాష్ట్ర పరిస్థితి వేరుగా ఉండేది. అన్ని పరిస్థితుల్లో రాష్ట్రం ఇబ్బందులు పడుతుందని మా నాయకుల వారు ఒక పిలిపించారు. ఎక్కడ ఉన్నా స్వచ్ఛందంగా వచ్చి పేద ప్రజలకి ఎన్టీ రామారావు గారి శత జయంతి ఉత్సవాలు లాగా సేవ చేయొద్దామని ఆ ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్ర అభివృద్ధి బాగుంటుంది, మా యువత పరిషత్ బాగుంటుంది, మా తెలుగుదేశం, మా యువత అంటే తెలుగుదేశం పార్టీ నాయకులు అవచ్చు, వైసీపీ నాయకులు అవచ్చు, ఎవరైనా పిల్లలే కాబట్టి ఉంటుందని అభివృద్ధి జరగాలి మనం ఉన్న రాష్ట్రంలో అని చెప్పి మళ్ళీ ప్రత్యక్ష రాజకీయాల్లో ఇంకో చోట ఇక్కడ విజయవాడ లాంటి ప్రాంతంలో కొన్ని కోవట్ రాజకీయాలు కూడా దొరుకుతున్నాయి. తప్పకుండా వద్దాం, సేవ చేద్దాం, ముందు చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తే అది ఆలోచిద్దాం. నాకైతే పదవి వద్దు అని కూడా నేను వచ్చాను. ఇవాల్టి వరకు మీరు చూస్తే ఏ రోజు తెలుగుదేశం పార్టీలో నేను పదవి తీసుకోవాలి. నన్ను నా యొక్క సేవా కార్యక్రమాలు ప్రజలకు నచ్చినాయి, నా యొక్క కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారికి నచ్చినాయి, నా కార్యక్రమాలు మా నాయకులకి కార్యకర్తలు నచ్చినాయి, అందరూ ముక్తగాండంతో నేను కావాలంటున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు నాకు ఈ అవకాశం ఇచ్చారు. ఆయన ఎన్నో సర్వేలు చేశాడు, అన్ని సర్వేల్లోనూ నాతో దగ్గరలో మాజీ నాని గారు కూడా కదా ఎవడో ఉండలేకపోయారు. కాబట్టి వాళ్ళు ప్రజలు మెచ్చిన వ్యక్తిగా, ప్రజల మన్ననలో పొందిన వ్యక్తిగా నాకు ఇవాళ కూడా ఇచ్చింది అభ్యర్థి పదవి. నేను ఇంకా పార్టీలో పదవి కాదు అభ్యర్థి పదవి ఇచ్చారు. నా యొక్క కష్టం, నా యొక్క ప్రజల యొక్క ఆదరణ వల్ల నాకు ఈ పదవి చంద్రబాబు నాయుడు గారి వల్ల వచ్చిందని అనుకుంటున్నాను. సార్, కేవలం అంటే సొంత అన్నను పక్కన పెట్టేసి బుద్ధా వెంకన్న గారికి ఎక్కువ సహకరిస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు అని కూడా ఒక ఆరోపణ ఉంది మీ మీద, దీనికి మీరేమంటారు? మీకు ఒక విషయం చెప్తానండి, ఇవాళ మేమంతా బుద్ధా వెంకన్న గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు అందరం కలిసికట్టు ఉన్నాం. ఆ రోజు బుద్ధా వెంకన్నే కాదు, బోండా ఉమ్మగారే కాదు, తంగిరాల సౌమ్య, అంతేకాకుండా శ్రీరామ్ తాతయ్య, గద్దె రామ్మోహన్ రావు, అందరం కలిసికట్టుగా ఉన్నాం. ఎందుకంటే అది ఆయన కోర్టు ఆపరేషన్ చేస్తానని మా అందరికీ తెలుసు. ఆయన అందరినీ చూస్తే మా ఇన్ఛార్జీని విమర్శిస్తాడు, అందులో వైసీపీ వాళ్ళని పొగుడుతాడు. కాబట్టి మేము అందరం కలిసికట్టుకోండి, పార్టీని కార్యకర్తలని ఏకతాటిపై ఉండాలనుకున్నాం, ఏకతాటిపైనే ఉన్నాం. కానీ విజయవాడ ప్రజలు వేరేలా అనుకుంటున్నారు సార్, పార్టీ ఏ పార్టీ గెలిచినా గెలిచేది మాత్రం కేసినేని ఫ్యామిలీనే, అదొక అన్నదమ్ముల స్ట్రాటజీ,
అని అంటున్నారు. దానికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? జీవితంలో అటువంటి పొరపాట్లు జరగవు. విజయవాడ ప్రజలందరూ ఒకటే అనుకుంటున్నారు. ముక్త గండంతో ఇవాళ కేసినేని చిన్ని అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నాడు, నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని అనుకుంటున్నారు. తప్పకుండా అది స్ట్రాటజీ కాదు. మా కుటుంబంలో అసలు వైసీపీకి నుంచిన అభ్యర్థులే లేదు. స్ట్రాటజీ ఏంటండి, మా దగ్గర నుంచి ఒక అరుదు అభ్యర్థిని తెచ్చుకుని అప్పుడు దాకా లేని వాళ్ళు టక్కని అనౌన్స్ చేశారు. మాకు అన్ని చోట్ల 4-5 కాంపిటీషన్ పడ్డారు. ఎవరైతే మంచి వ్యక్తులు మేము సెలెక్ట్ చేసుకున్నాం. మేము ఇక్కడ తెలుగుదేశం తప్పితే ఇంకో పార్టీ గెలవదు, తెలుగుదేశం అత్యధిక మెజార్టీతో గెలవబోతుంది. అది విజయవాడ ప్రజలందరూ ముక్త గండంతో అనుకునే మాట. సో గెలిచిన వెంటనే మొదటి కార్యాచరణ ఏముండబోతుంది? ఇప్పుడు కొంతమంది ఎంపీలు అయ్యి నేను వెన్నిస్ చేస్తాను, ప్యారిస్ చేస్తాను అని రకరకాల కబుర్లు చెప్పారు. విజయవాడ నగర అభివృద్ధి చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటారు, ఆయనకు తెలుసు. 2014-19 చూపించారు. అంతేకాకుండా మా అభ్యర్థులు అందరూ ఉన్నారు. ఆ అభివృద్ధి నేను కూడా రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం నిధులు ఏమైతే అవ్వాలి, వాళ్ళు మేము ఇండియాలో కూడా పార్ట్నర్లు మా అదృష్టం కొద్ది. ఎందుకంటే వాళ్ళ రాష్ట్రం చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. ఆ ఆర్థిక ఇబ్బందుల వల్ల జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో మేము దాంట్లో ఇండియాలో పార్ట్నర్ అయ్యాం. ఈ పార్ట్నర్ అయిన విషయంలో వీటితో పాటు నా స్వంతంగా నేను చెప్పేది ఏంటంటే, మాకు నా చాలా అన్ని రూరల్ నియోజకవర్గాల్లో కృష్ణానది పక్కన ఉన్నా కూడా మంచినీటి వసతి సౌకర్యం సరిగ్గా లేదు. కాబట్టి ప్రతి 285 గ్రామాల్లో అన్ని చోట్ల ఎస్సీ బీసీ కాలనీల్లో ఆర్ఓ ప్లాంట్లు పెట్టి, అంటే ఆర్ఓ ప్లాంట్ అంటే ప్రభుత్వం మీద నేను డిపెండ్ అవును, నా సొంత నిధులైన, మాకు ఇక్కడ చాలా మంది ఎన్ఆర్ఐలు ఉన్నారు వాళ్ళ నిధుల ద్వారా అయినా, అంతేకాకుండా సిఎస్ఆర్ యాక్టివిటీ ద్వారా అయినా 285 గ్రామాల్లో ఆర్ఓ ప్లాంట్ పెట్టడమే నాకున్న ముందున్న ముఖ్య కర్తవ్యం. మంచినీటి సమస్య రెండోది. మా అన్ని గ్రామాల్లో సాగునీటి కూడా చాలా సమస్య ఉంది. మేము పులి చింతలు కట్టాం, మేము పోలవరం 80% కంప్లీట్ అయింది, చింతలపూడి 80% కంప్లీట్ అయింది. చింతలపూడి ఎత్తిపోతల పథకం కంప్లీట్ అయితే ఇవాళ తిరువూరు మైలవరం నియోజకవర్గానికి సాగునీరు మంచినీరు అందుతుంది. అంతేకాకుండా ఏ కొండూరు ల్యాండ్ ప్రాంతంలో కిడ్నీ బాధితులు ఉన్నాయి. ఈ కిడ్నీ బాధితులకు మంచినీళ్ళు ఇవ్వటమే శాశ్వత పరిష్కారం. శాశ్వత పరిష్కారం చూడటం అదొక సమస్య. వీటన్నిటికీ ముఖ్యంగా విజయవాడ నగరం. విజయవాడ నగరం ఆటోమొబైల్ ఇండస్ట్రీకి ఇంపార్టెంట్ నగరం. చాలామంది ఇప్పుడు వెహికల్ డయాగ్నోసిస్, మీరు చూస్తే కార్లు అన్నీ కంప్యూటర్ మీద డయాగ్నోసిస్ చేస్తున్నారు. మా కార్మికులందరూ కానీ పాత పద్ధతుల్లోనే చేస్తున్నారు. వాళ్ళకి ఉపాధి కూడా కోల్పోతున్నారు. సుమారు 70,000 మంది కార్మికులు ఆటో నగరంలో పనిచేయబోతున్నారు. వాళ్ళందరికీ ఉపాధి కోల్పోతున్నారు, ఎందుకంటే అప్గ్రేడ్ ఆఫ్ టెక్నాలజీ జరగలేదు. మేము స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెట్టి ఆటో నగర్లో ఆటోమొబైల్ ఇండస్ట్రీ, అది కూడా పెద్ద పెద్ద టాటా లాంటి కంపెనీలతోనే మాట్లాడుకుంటాం. ఎందుకంటే వాళ్ళే డెవలప్ చేయాలి, ఎందుకంటే టాటా కానీ అశోక్ లేలాండ్ కానీ ఎంతోమంది ఇక్కడ వాడుతున్నాం. వాళ్ళు వచ్చి మా ఆటో నగర్లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో సిఎస్ఆర్ యాక్టివిటీ కింద పెట్టి మా యొక్క కార్మికులందరికీ అప్గ్రేడేషన్ చేయాలి. ఇప్పుడు సపోజ్ పెయింటర్లు ఉన్నారనుకోండి, వాళ్ళకి హీట్ రూమ్ పెయింట్ లేదు, వాళ్ళందరూ ఒక అసోసియేషన్ ఫామ్ అయితే సిఎస్ఆర్ యాక్టివిటీ కింద వాళ్ళకి కూడా హీట్ రూమ్ పెయింట్ ఇస్తాం, షోరూమ్ల దాకా కార్లు వెళ్ళాలి. బట్ అదే స్కిల్ డెవలప్మెంట్ లో స్కామ్ జరిగిందని చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు కదా. స్కామ్ జరుగుంటే ఈ పాటికి వాళ్ళు ఊరుకునే వాళ్ళ. ఇంతవరకు ఆ స్కామ్ గురించి చూస్తే చాలా దారుణంగా ఉంది, ఆ తర్వాత మాట్లాడదాం. ఈ స్కిల్ డెవలప్మెంట్ అంటే మేము అనేది ప్రభుత్వం ద్వారా కాదు, మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ సిఎస్ఆర్ యాక్టివిటీ ద్వారా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో పెట్టి మా కార్మికుల్ని మేము డెవలప్ చేస్తాం. అటువంటి అన్ని నేను అనేది బేసిక్ సగటి జీవి యొక్క జీవన ప్రమాణాలు పెంచటమే నా ముఖ్య అజెండా. నేను చేయబోయేది విజయవాడ నగరానికి అభివృద్ధి ఎట్లాగో మా రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అర్థం చేస్తుంది. ఇంకా మీరు చెప్పిన స్కిల్ డెవలప్మెంట్ స్కామ్, ఓ రోజు 450 కోట్ల స్కామ్ అన్నారు, ఓ రోజు 270 కోట్లు అన్నారు, ఓ రోజు 30 కోట్లు అన్నారు. అసలు కోర్టు అసలు దీన్ని ఇవన్నీ చూసినాక ఈ సుప్రీంకోర్టు ఒక జడ్జి గారు అయితే స్క్వాష్ చేసే అంత కోపం కూడా వచ్చింది వారికి. కోర్టులో ఉన్న అంశం త్వరలో తేలిపోతుంది. స్క్వాష్ అవ్వలేదు ఇంకా, అదే ఇప్పుడు దాన్ని పై బెంచ్కి రిఫర్ చేశారు, కోర్టులో జరుగుతున్నాయి, త్వరలో స్క్వాష్ అయ్యి మా నాయకుడు కడిగిన ముచ్చల్లాగా బయటకు వస్తారు. వాళ్ళు ప్రజలందరికీ తెలుసు, 100,00,000 కోట్లు సంపాదించావు, అంతేకాకుండా ఒక్కరోజు కోర్టుకి అటెండ్ అవ్వట్లేదు, 10 సంవత్సరాల నుంచి కేసులన్నీ వెనకదోతున్నావు, ఇవాళ ఏదో కేసు పెట్టాలని 5 నెలల ముందు ఎలక్షన్లు ఉండగా పెట్టుకుని దొంగ కేసులు పెట్టినవి అన్ని జనాలకు అర్థమైనవి. దానికే నువ్వు ప్రజాజీవితంలో మళ్ళీ మిగలలేకపోతున్నావు జగన్, గుర్తుంచుకో. సో వాళ్ళవన్నీ నిజమైన కేసులు, టీడీపీ పార్టీ వాళ్ళవన్నీ దొంగ కేసులు. మేము ప్రభుత్వంలో పెట్టలేదమ్మా కేసులు, వాళ్ళన్నీ కాంగ్రెస్ గవర్నమెంట్లో తెలంగాణ ఇప్పుడు విడిపోయిన రాష్ట్రంలో పెట్టిన కేసులే. అంతేకాకుండా సిబిఐ ఎంక్వైరీ జరిగింది, ఈడీ ఎంక్వైరీ జరుగుతున్నాయి,
ఇంకా జరుగుతూనే ఉన్నాయి, కోర్టులో ఉన్నాయి. అవి దొంగ మేము పెడితే దొంగ కేసులు అనుకోవచ్చు మీరు. నిజంగా అప్పుడున్న ప్రభుత్వాలు పెట్టిన కేసులు మేము అడుగుతున్నాం. రెండోది, వీళ్ళు 4 సంవత్సరాలు 6 నెలలు ఇలా కేసులు కనపడలా, ఎతికారు. ఇక సాక్ష్యాలు లేని కేసుల్లో ఏదో ఒక ఎఫ్ఐఆర్ సృష్టించారు. అందుకే చెబుతున్నాం అధికారులు, ప్రభుత్వాన్ని తొత్తులుగా వ్యవహరించవద్దు, న్యాయంగా వ్యవహరించండి. న్యాయంగా వ్యవహరించిన అధికారులు మాత్రం మా లోకేష్ గారు రెడ్ బుక్లో రాశారు, తప్పకుండా మీరు చేసే అవినీతిని మాత్రం మా ప్రజాప్రభుత్వంలో మీకు శిక్ష తప్పదు. పక్క రాష్ట్రంలో చూస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుందో, జాగ్రత్తగా ఉండి న్యాయం వైపు నిలవండి. టెలిఫోన్ ట్యాపింగ్లు ఇటువంటి ఎన్నో రకాల అక్రమాలు చేసే అధికారులు కూడా ఉన్నారు జగన్ ప్రభుత్వంలో. చాలామంది అధికారులు మంచివాళ్ళు ఉన్నారు, కానీ కొంతమంది అధికారులు ఇటువంటి పనులు చేసేవాళ్ళు. ఇప్పుడైనా మానుకోమని చెబుతున్నారు. సో ప్రధానంగా టీడీపీ పార్టీ ఎప్పటి నుంచి ఆరోపిస్తుంది, 2019 నుంచి 2024 వరకు ఎటువంటి అభివృద్ధి లేదు ఆంధ్రప్రదేశ్లోని. నేను ఇదే క్వశ్చన్ అడుగుతున్నాను సార్, 2014 నుంచి 2019 వరకు ఎటువంటి అభివృద్ధి ఉంది టీడీపీ హయాంలో? ఎందుకంటే అమరావతిని సృష్టిస్తాము, అమరావతిని ఒక బాహుబలి సెట్ లాగా వేసి 3D ఇమాజినేషన్ చూపించారు, కానీ మీకు కూడా 5 ఏళ్ల కాలం ఉండింది. ఏం డెవలప్ చేశారు అమరావతి? 2.5 సంవత్సరాలు చిన్న ఇల్లు కట్టుకోవడానికి 2.5 సంవత్సరాలు పుట్టిందా? మేము వచ్చి 5 ఏళ్ళు చెప్తున్నా కంపేర్ చెప్తున్నా కదా. ఓకే, 5 సంవత్సరాలు మొదటి సంవత్సరం విడిపోయిన రాష్ట్రంలో విభజన సమస్యలతో పాటుపడ్డాం. తర్వాత 35,000 ఎకరాలు ల్యాండ్ పోలింగ్ లో చిన్న సమస్య కూడా లేకుండా మేము ఎక్వైర్ చేసాము. ముందు భూమి ఎక్వైర్ చేసామా, తర్వాత ఇవాళ ఉంటున్న జగన్ ఉంటున్న సెక్రటరేట్ ఎవరు కట్టారు? హైదరాబాద్ లో నైజాం నవాబులు కట్టారా? చంద్రబాబు నాయుడు కట్టింది కదా. ఇప్పుడున్న హైకోర్టు చంద్రబాబు నాయుడు, మీరు డెవలప్మెంట్ డబ్బులు మేము ఇచ్చామని మేము అంటలా. మీరు డెవలప్మెంట్ లేదని అంటున్నారు కాబట్టి మేము ఏం డెవలప్మెంట్ చేస్తున్నామో మీకు చెప్తున్నాం. ఇప్పుడు ఎవరైనా ప్రజాధనంతో చేయాల్సింది. ఒక నిమిషం, కేసీఆర్ కట్టారు ప్రభుత్వం అనేది మీరు డెవలప్మెంట్ గురించి అడిగారా? మేము ఏం చేసామని చెప్పాలా? మేము మరి చెప్పలేమండి మమ్మల్ని. హైకోర్టు మేము ఇప్పుడున్న హైకోర్టు మేము కట్టిందేనా? ఇప్పుడున్న సెక్రటరేట్ మేము కట్టిందేనా? ఇప్పుడున్న అక్కడ పోలవరం 80% మేము కట్టిందేనా? ఇవాళ పులిచింతలు మేము మావోయంలో జరిగిందేనా? అసలు 2 నదులు అనుసంధానం ఇవాళ మీరు చూస్తే పట్టిసీమ మావోయంలో జరిగిందేనా? ఇవన్నీ సాగునీటి ప్రాజెక్టులే వదిలేస్తే ఇవాళ విజయవాడ నగరం మేము వచ్చేపాటికి 32 రోడ్లు విజయవాడ నగరాన్ని డెవలప్ చేసాం. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ విజయవాడ గుంటూరులో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ డెవలప్ చేసాం. ఇవాళ విజయవాడ నగరం ఉన్న ప్రతి ఫ్లైఓవర్ తెలుగుదేశం 2014 నుంచి 2019 మధ్యలో వేసింది. అంతేకాకుండా మేము కియా మోటార్స్ మేము తెచ్చిందేనా? వాళ్ళు ఇక్కడ హెచ్సిఎల్ చూడండి, గన్నవరంలో హెచ్సిఎల్ ఉంది. ఆ హెచ్సిఎల్ మేము తీసుకొస్తేనే వాళ్ళు 5,000 మంది బిడ్డలు చేస్తున్నారు. అదే కనుక మేము ఉండుంటే వాళ్ళకి అమరావతిలో కూడా హెచ్సిఎల్ అయిపోయేది. ఇవాళ అక్కడ ఎస్ఆర్ఎం కాలేజ్ కానీ లేకపోతే వీట్ కానీ ఎన్ని కాలేజీలు మేము తెచ్చాం. ఇవాళ ఎయిమ్స్ మేము తెలుగు పోట్లాడి మేము తెచ్చుకున్నాం. ఇవాళ విజయవాడలో ఆర్కిటెక్చర్ కాలేజ్ మేము తెచ్చుకున్నాం. ఐఐటి మేము తెచ్చుకున్నాం. ఐఐఎం మేము తెచ్చుకున్నాం మా ఎన్డీఏ గవర్నమెంట్ ఆ రోజు. ఇవన్నీ మేము చేసింది. మేము అడిగేది ఎన్నో తెచ్చాం. హీరో హోండా తెచ్చాం, వైజాగ్లో ఎన్నో తెచ్చాం. ఎన్నిటికీ కూడా ఇవాళ వైజాగ్లో మొన్న కరోనాకి మాస్క్ కానీ ఏదైనా చేసింది మా ప్రభుత్వంలో స్థాపించిన పరిశ్రమల వల్లే జరిగింది. కాబట్టి ఇటువంటి ఒక్క పేరు చెప్పమానండి, నేను ఇన్ని చెప్పాను. ఒక్క రోడ్డుకి మట్టి కూడా వేయలేని వ్యక్తి మీరే వెళ్ళండి ఒకసారి మా గ్రామీణ ప్రాంతం. మీరు హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు వచ్చి ఉంటారు, అది నేషనల్ హైవే. ఒక్కసారి మీరు విజయవాడ చుట్టుపక్కల ఉన్న ఒక గ్రామీణ ప్రాంతానికి వెళ్తే మీ కారు టైర్లు ఊడిపోతాయి, మీ యాక్సిల్ ఇరిగిపోద్ది, అంత వరస్ట్గా రోడ్లు ఉన్నాయి. మా ప్రభుత్వంలో ప్రతి ఎస్సీ కాలనీలో సిమెంట్ రోడ్లు వేసాం. మీరు వెళ్ళి చూడండి ఒకసారి, వినండి లేదండి, మీరు డెవలప్మెంట్ అడిగారు చెప్తున్నా. అంతేకాకుండా మా కాలనీలో ఎల్ఈడి లైట్లు వేసాం. ఇవన్నీ కాకుండా 12 లక్షలు చిట్కో ఇల్లు కట్టాం, అవి ఆపి కూర్చున్నారు. ఇవన్నిటితో పాటు మీరు ఇవన్నీ చెప్పారు. సంక్షేమం, 200 రూపాయలు ఉండే పెన్షన్ని 2,010 రెట్లు చేసింది తెలుగుదేశం ప్రభుత్వం. ఇవన్నీ ఏం చెప్పమనండి, ఇట్లకి డిబేట్కి రారు. పెన్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉండేది అప్పట్లో, కానీ ఇప్పుడు ఇంటికి వచ్చి వాలంటీర్ వ్యవస్థ, ఇంటికి వచ్చి 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు ముసలి వాళ్ళకి. సో నేనేమంటున్నానంటే ఆ ప్రభుత్వంలో డెవలప్మెంట్స్ జరిగాయి తప్పకుండా, కానీ ఈ ప్రభుత్వంలో పేద ప్రజల్ని అలాగే విద్యార్థుల యొక్క ప్రోత్సాహం ఎక్కువ ఉంది, వారి డెవలప్మెంట్ ఎక్కువ జరిగింది అంటున్నా.
పేద ప్రజలు డెవలప్ అయితేనే అభివృద్ధి జరిగినట్టు, కంపెనీలు వస్తే అభివృద్ధి జరిగినట్టు కాదని నేను అంటే, కానీ పేద ప్రజలు డెవలప్ అయితేనే అభివృద్ధి జరిగినట్లు అని నేను అంటున్నాను. దీనికి మీరేమంటారు? విద్యార్థులు సంక్షేమ కార్యక్రమం, పెన్షన్ 2000 3000 చేశాడు, కానీ మేము 10 రెట్లు పెంచాం, 200 2000 రూపాయలు చేశాము. ఇవాళ వాలంటీర్ వ్యవస్థను పెట్టింది ఆయనకి, దాని గురించి కాదు. వాలంటీర్ వ్యవస్థ ద్వారా గవర్నమెంట్లో డబ్బులు ఇప్పించి మాకు సమాంతరంగా మాకు కార్యకర్తలు ఉన్నారో ఆయనకి లేరు కాబట్టి పెట్టారు. సరే మేమేమంటున్నాం, సరే పెట్టావు వాలంటీర్ వ్యవస్థని మేము రద్దు చెయ్యము, కానీ మీరు ప్రభుత్వ ఉద్యోగులాగా బిహేవ్ చేయండి, ఒక పార్టీ కార్యక్రమాలకి వాడొద్దు అని చెబుతున్నాం. మేము కూడా డిమాండ్ చేసేది ఏంటి, మేము 3000 పెన్షన్ ఇస్తానన్నావు, రాగానే 3000 పెన్షన్ ఇస్తానన్నావు, ఎలక్షన్లు 3 రోజులు ఇంకా 3 నెలలు ఉన్నాక 3000 చేసాం. మేము అట్లా చేయలే, 2000 నుంచి 5 రెట్లు అని ఒకేసారి చేసాం, మళ్ళీ డబల్ 2వ సారి చేసాం. అదే చెప్పేది అందరికీ వెళ్తున్నాయి, అందరికి. ఇంకా ఈ ప్రభుత్వంలో ఇంకో విషయం చెప్తున్నాం, సంక్షేమ కార్యక్రమాలు 300 యూనిట్లు కరెంటు బిల్లు వస్తే కట్, ఫ్యాన్ వేసుకుంటే కట్, అంటే ఫ్యాన్ కూడా వేసుకోలేని పరిస్థితుల్లో పేద ప్రజలు వెళ్ళిపోయారు, స్కూటర్ ఉంటే కట్. మేము అర్హులు అందరికి ఇచ్చాం, ఎవరికి కూడా తెల్ల కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి మా సంక్షేమ కార్యక్రమం ఇచ్చాం. వీళ్ళు దానికి బోల్డ్ అండ్ రెస్ట్రిక్షన్స్. ఇంకొక విషయం చూద్దాం, మేము ఇదివరకు కాలేజీలకి డైరెక్ట్గా ఫీజులు వేసేవాళ్ళం, ఎక్కడా కూడా కాలేజీ యాజమాన్యం లేట్ అయినా కూడా పిల్లల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు కాదు, ఏదైనా గవర్నమెంట్లో బిల్లు లేట్ అయినా ఇవ్వదు. ఇవాళ కూడా అమ్మఒడని బిడ్డకి 15000 ఇస్తాడు, కానీ 3 బెడ్లు ఉన్న 13000 ఇస్తున్నాడు. అది అబద్ధం కదా. ఆ 13000 మేము కాలేజీలకు వేసేవాళ్ళం, అతను కొత్తగా పేర్లు మార్చాడే తప్పితే సిస్టమ్ ఏమి మరల. మేము ఇప్పుడు చెప్తున్నాం ప్రతి బిడ్డకి 15000 వేస్తాం అంటున్నాం. కాబట్టి రీయింబర్స్మెంట్ తెచ్చిందే రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు మనకి ఇప్పుడు విడిపోయిన రాష్ట్రం గురించి మాట్లాడండి. ఫీజు రీయింబర్స్మెంట్ రాజశేఖర రెడ్డి గారు తెచ్చారా, లేకపోతే హైదరాబాద్ డెవలప్మెంట్ చంద్రబాబు నాయుడు గారు తెచ్చారా, ఇవాళ ప్రజలందరికీ తెలుసు. రాజశేఖర రెడ్డి గారు 2 సంక్షేమాలు చేస్తే మేము సంక్షేమం పుట్టిందే తెలుగుదేశం అంటున్నాం. మీరు గుర్తుందో లేదో, పెన్షన్ పుట్టింది తెలుగుదేశం గవర్నమెంట్లో, మధ్యాహ్నం భోజనం పడడం పుట్టింది తెలుగుదేశం గవర్నమెంట్లో, 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చింది తెలుగుదేశం గవర్నమెంట్లో. ఇవాళ ఎన్నో దేశంలో ఎన్నో రాజకీయ పార్టీలు మమ్మల్ని అనుకరిస్తున్నాయి ఇటువంటివన్నీ. కాబట్టి ఒకళ్ళు పెట్టితేక దాన్ని కొంతమంది ఫాలో అయ్యారు. నేను ఇందాక కూడా ఒక విషయం చెప్పాను, కొంతమంది ముఖ్యమంత్రులు ఫాలో అయ్యారు మమ్మల్ని, ఫాలో అవ్వకుండా చెడగొట్టిన ముఖ్యమంత్రులు ఇతనే చూస్తున్నాం. అందులో దారుణంగా ఉంది రాష్ట్ర పరిస్థితి. అన్ని సంక్షేమాలు అనే అభివృద్ధిలు తీసుకొచ్చింది మీరే, మిగతా రాష్ట్రాలు అనుసరించింది అని మీరే చెప్తున్నారు. సో అలాంటిది 2019లో అంత భారీ మెజారిటీతో జగన్ ఎందుకు గెలిచారు? ప్రజలు కోరుకోలేదా మార్పు? అన్ని తెచ్చినప్పుడు చంద్రబాబు నాయుడుకే మళ్ళీ ఓటేయాలి కదా, ఎందుకు ఓటేయలేదు ఆ రోజు? రాష్ట్రంలో మాకు ఆ రోజు 40% ఓటింగ్ వచ్చింది, అందరూ కూడా ఒక్క ఛాన్స్ నవరత్నాలు అనే దానికి మోసపోయారు. ఒక ఛాన్స్ ఇద్దాం, చంద్రబాబు నాయుడు గారి మీద బెటర్ గా వచ్చిందేమోనని అనుకున్నారు. ఆ దాంట్లో మా మీద ఒక 30 లక్షల ఓట్లు అధికంగా వచ్చింది. ఆ 30 లక్షల ఓట్లు కూడా పులివెందుల లాంటి 15 కాన్స్టిట్యూన్సీల్లో ఎక్కడైతే మా ఏజెంట్లేనో 100,000 ఓట్లు 80,000 ఓట్లు ఇట్లా మెజార్టీలు చూసుకుంటే నిజమైన తేడా 14 లక్షల ఓట్లు. ఈ 14 లక్షల ఓట్లు కూడా అన్ని వర్గాల వాళ్ళు మోసపోయారు. ఒక్క ఛాన్స్ అనేది మోసపోయారు. ఇవాళ అన్ని వర్గాలకి అర్థమైపోయింది, మళ్ళీ ప్రజా జీవితంలో కనపడకూడదు ఇతను, ఇంకొకసారి ఇటువంటి తప్పు చేయకూడదు మనం, మనల్ని ఒక ఛాన్స్ అడిగాడు అతనికి కూడా తెలుసు, ఒకసారి వస్తే మళ్ళీ 2వసారి రాని కూడా తెలుసు అని ఆ ఒక ఛాన్స్ అడిగాడు కాబట్టి ఒక ఛాన్స్ ఇచ్చేసాం అని ఇవాళ 170 నియోజకవర్గాల్లో తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ గెలవబోతుంది. బట్ గ్రౌండ్ లో వెళ్ళి అడిగితే ప్రజలు జగనే రావాలి, మాకు సంక్షేమ పథకాలు అందుతున్నాయి, పేద ప్రజల్ని పట్టించుకుని జగన్ మాత్రమే, వీళ్ళంతా ఉద్యోగస్తుల్ని అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళని వ్యాపారస్తుల్ని అభివృద్ధి చేశారు, తప్పితే పేద ప్రజల్ని పట్టించుకుంది, అలాగే ఏవైతే గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయో విద్యార్థుల్ని పట్టించుకుంది మా జగనే, సో మా జగనే రావాలి మళ్ళీ అంటున్నారు. మీరు చూస్తే సైకో పోవాలి, సైకిల్ రావాలి అని ఒక ఏమంటారు ప్రాస కోసం వాడుతున్నట్టు అనిపిస్తుంది అని అంటున్నారు. వెళ్ళాం కాబట్టి ప్రతినిత్యం ప్రజాజీవితంలో మేము అంటున్నాం కాబట్టి మాకు తెలుస్తుంది. మీరేంటంటే కెమెరాలు పట్టుకోగానే సాక్షి టీవీ వచ్చిందేమో, లేకపోతే ఇంకోళ్ళు ఎవరో వచ్చారేమో అనుకుంటూ ఉంటారు, ప్రజలు కూడా భయపడుతూ ఉంటారు. ప్రభుత్వం వాళ్ళు ఉంది కదా సంక్షేమ పథకాలు. అసలు మీరు ఇందాక నుంచి స్టూడెంట్స్ అంటున్నారు కదా, మీరు స్టూడెంట్స్ అంటున్నారు కాదు స్టూడెంట్స్ అంటున్నారు కదా, స్టూడెంట్స్ కి మీకు అసలు ఏం జరిగిందో మీకు అర్థం అవుతుందా చెప్పండి. మేము కాలేజీలు ఇవాళ కాలేజీల్లో సర్టిఫికెట్లు ఇవ్వట్లా, స్కూల్లో సర్టిఫికెట్లు ఇవ్వట్లా, ఎందుకంటే ఫీజు రీయింబర్స్మెంట్ అవ్వలేదని. అటువంటిది మా ప్రభుత్వంలో ఎప్పుడన్నా ఉందా? మీరు అసలు ఏం మాట్లాడుతున్నారు? ఇవాళ విద్యార్థులు ఇవాళ నిజంగా చూస్తే నవతరం, యువతరం తెలుగుదేశం పార్టీతో ఉంది, అత్యధికంగా ఉన్న మెజారిటీ యువతరం మాతో ఉంది. ఎందుకుందంటే ఒక్క జాబు రాలేదు, రాగానే జాబులు వస్తాయని ఎదురు చూశారు, జాబు రాలేదు.
అంతేకాకుండా వాళ్ళ ఫీజు రీఎంబర్స్మెంట్ మీద వాళ్ళు విద్యార్థులు ఒక రోజు ధర్నాలు చేస్తున్నాయి మా కలెక్టర్ ఆఫీస్ దగ్గర చూడండి, మా సర్టిఫికెట్లు అయిపోయి ఫీజు రీఎంబర్స్మెంట్ మూలంగా మా యొక్క అకౌంట్లో ఖాతాల్లో అమ్మఒడి పారట్లేదు, రెండు సార్లు ఎగ్గొట్టేశారు. కాబట్టి ఇటువంటి అన్నీ జరుగుతున్నాయి. కాబట్టి విద్యార్థి లోకం కానీ, మీరు ఇందా నుంచి విద్యార్థులు అంటున్నారు, మీరు వెళ్ళి చూడండి, 80% ఆఫ్ న్యూ ఓటర్స్ ఆర్ విత్ టీడీపీ. అండ్ అంతేకాకుండా ప్రతి చోట మాకు బ్రహ్మరథం పడుతున్నారు, మేము వెళ్తుంటే ప్రచారానికి మీరు చూడండి, పక్కన మా ఆఫీస్ చూడండి, అక్కడ దారిలో మెయిన్ మాది ఇంకా మూలకు ఉంటుంది, సెంటర్లో వైసీపీ ఎంపీ ఆఫీస్ ఉంటుంది, క్యాండిడేట్ 10 మంది పట్టమని 10 మందిలో ఉంటారు, రోజు కూర్చుని ఉంటాడు కానీ నేను రోజు బిజీగానే ఉంటాను. అసలు ఇక్కడే అర్థమైపోతుంది మాకు వచ్చేవాళ్ళు అందరూ గ్రామీణ ప్రాంతం నుంచి ప్రజలు తండోపతండాలకు వచ్చి పార్టీలు జాయిన్ అవుతున్నారు, ఇది ఒక్క తేడా చాలు మీకు. సార్, నాడు నేడు ప్రోగ్రామ్ తో విద్యార్థులు లబ్ధి పొందలేదంటారు, 100% చాలా ఇబ్బందిగా ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ మనోగతాలు తెలుసుకోండి. కావాలంటే మీకు విజయవాడ సిటీలో మీరు న్యూట్రల్ గా వెళ్ళండి, కాలేజీల దగ్గరికి వెళ్ళండి. ఇంకొకటి ఇంకొక విషయం మీకు ఇంకొకటి చెప్తున్నా, బెస్ట్ ఎయిడెడ్ స్కూల్స్ లో ఉన్న టీచర్స్ అందరినీ కూడా తీసేసుకున్నారు. ఎక్కడికి వెళ్ళినా ఇదే కావాలి, ఎక్కడికి వెళ్ళినా ఎస్సీ విద్యార్థులు ఎక్కువ చదువుతూ ఉంటారు. బెస్ట్ ఎయిడెడ్ స్కూల్ విధానాన్ని రద్దు చేసింది. ఏ ఇంగ్లీష్ అంటారా, తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం రెండు ఉండాలి మేము కోరుకుంటున్నాం, ఏదో ఐబీ పెట్టాను అంటాడు. అసలు వాళ్ళ స్టాఫ్కి ట్రైనింగ్ ఉండాలిగా, ఐబీ పెట్టానని ఒక బోర్డు పేస్ట్ చేసుకున్నాను ముందు కానీ ఆ బైజూస్ అన్నాడు, ఆ బైజూస్ అన్ని కేసుల్లో ఇరుకుపోయింది. ఇవాళ టీచర్లకి బేసిక్ ఫెసిలిటీ డెవలప్ చేయకుండా నేను ఐబీ పెట్టేశాను, నేను ఇంకోటి పెట్టేశాను, ఏది ఎక్కడ దొరుకుతుంది చెప్పండి. ఒక్క విద్యార్థి అయినా అసలు ఐబీ అంటే ఏంటి, అసలు ముందు మంచి చదువుకోలేదు కాబట్టి అర్థం కాదు. అది ఎక్కడో విదేశాల్లో చదువుకునే వాళ్ళకి ఉపయోగపడే సిలబస్, మనలాంటి దేశాల్లో ఉపయోగపడిపోయి మంచిదే కొంతమంది కావాలనుకుంటారు. పెట్టిన దాంట్లో వాళ్ళ టీచర్ని అప్గ్రేడ్ చేయి, వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించు, వాళ్ళు ట్రైనింగ్ ఇప్పించి అప్పుడు ఐబీలో వీళ్ళకే ఐబీ సిలబస్ ఎట్లా ఉండదో తెలియదు, వాళ్ళు ఏం విద్యార్థులు చెప్తారు. మేము కూడా అనేది ఒకటే, తెలుగు మీడియం ఉండాలి, ఇంగ్లీష్ మీడియం ఉండాలి, రెండు ఉండాలి. ఏది కావాలంటే వాళ్ళు చదువుకోండి, ఎందుకంటే కొంతమంది తెలుగు మీడియమే కావాలనుకుంటారు, కొంతమంది ఇంగ్లీష్ మీడియం కావాలంటే రెండు చదువుకుని ఐబీ కావాలన్నట్టు చేయండి. కానీ ఇన్ఫ్రా స్కిల్ డెవలప్మెంట్ అన్నాం చూసారా, మేము కాలేజీల్లో పెట్టాం స్కిల్ డెవలప్మెంట్, నిద్రపోయాం అన్ని కాలేజీ ల్యాబ్లోనూ ఆ స్కిల్ డెవలప్మెంట్ అన్నీ ఇప్పటికే జరుగుతుంది. కానీ స్కిల్ డెవలప్మెంట్ ఐబీ ఉన్న టీచర్స్ కూడా పెట్టి మన ఇన్ఫ్రా డెవలప్ చేసి ఐబీ ఇంట్రడ్యూస్ చేయి. కానీ నేనేదో బటన్ నొక్కాను డబ్బులు రావన్నట్టు ఐబీ పెట్టాను సిలబస్ లేదు, ఇది పరిస్థితి. సార్, మళ్ళీ అగైన్ కమింగ్ బ్యాక్ టు కేశినేని ఫ్యామిలీ సార్, వసూల్ రాజా ఊసర్ విలియని ఇలాంటి మాటలన్నీ అంటూ ఉన్నారు, ఎందుకు ఆరోపిస్తున్నారు అంటే నిజంగానే విజయవాడ వెస్ట్ జోన్ లో సీట్ ఇప్పిస్తానని చెప్పి అన్ని కోట్ల రూపాయలు తీసుకున్నారా? మరి ఒకటి గుర్తుంచుకోండి, ఆయన చంద్రబాబు నాయుడు గారు వసూలు చేసేసారు డబ్బులు అని అంటున్నారు కదా. నేను సరే ఒకటే మాట అన్నా, ఓకేనండి, మీరు ఆధార్ కార్డులు ఉన్నాయంటున్నారు కదా, తీసుకొచ్చేయండి, మీ ఆధారాలు కూడా నేను తెచ్చేస్తాను. ఎదురు డిబేట్ లో కూర్చున్నాం, నేను ప్రూవ్ చేయకపోతే నేను రాజకీయాల్లో తప్పుకుంటా, నువ్వు ప్రూవ్ చేయకపోతే నువ్వు రాజకీయాల్లో నుంచి తప్పు. ఇప్పుడేంటమ్మా టీవీ 9 లో ఇసిరాను, అంతేకాకుండా అంతకుముందు ఇంకో టీవీ అలా వచ్చింది ఎన్టీవీ, అది కూడా అవన్నీ కూడా వైసీపీకి సపోర్ట్ చేసే ప్రతి టీవీలోనూ నేను చెప్పా. ఆ సవాల్ ఇంతవరకు స్వీకరించకుండా చంద్రబాబు నాయుడు గారిని తిట్టడం, మీరు ఒకటి గుర్తుంచుకోండి, 9 సంవత్సరాలు 9 నెలలు ఆ పార్టీ వల్ల ఉన్నాను, ఇవాళ భాషా సంస్కృతి ఎట్లా వాడాలి, మా దగ్గరికి ఇద్దరు ఎమ్మెల్యేలు వచ్చారు, ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ వచ్చారు గుర్తుంచుకోండి, వసంత కృష్ణ ప్రసాద్, అక్కడ కృష్ణదేవరాయలు, వాళ్ళు పాలసీస్ మీద డిఫర్ అయ్యి పాలసీస్ గురించే మాట్లాడదు కానీ జగన్ వ్యక్తిగత విమర్శలు చేయలేదు. మా నాయకుడు ప్రోత్సహించడం, చీప్ క్యారెక్టర్ ఉన్న నాయకుల దగ్గర చేరే చీప్ క్యారెక్టర్ ఉన్న వ్యక్తులు ఏం చేస్తారంటే వ్యక్తిగత విమర్శలు, ఆడవాళ్ళ మీద కేసులు, ఆడవాళ్ళ మీద అసాంఘిక మాటలు. ఈ చీప్ క్యారెక్టర్ ఉన్న వ్యక్తుల గురించి ఎక్కువ మాట్లాడుకున్న కూడా అనవసరం. అతను ఆధారాలు తీసుకొస్తే నా దగ్గర ఆధారాలు రెడీగా ఉన్నాయి. రోజా గారు కూడా ఒక ఆడదే, ఆవిడ మీద కూడా ఎంతో క్యారెక్టర్ అసాసినేషన్ జరిగింది, టీడీపీ నాయకులు మాట్లాడారు చాలా. మేము ఏ రోజు అటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేయం, ఏ రోజు పార్టీ ఎంకరేజ్ చేయదు. మా వాళ్ళ మీద చాలా ఇసుగొచ్చి మీరు గుర్తుంచుకోండి, రోజా గారు మాట్లాడిన మాటలు ఎవరు వినకూడని సంస్కృతిలో మీ వీడియో మీ విలేకరులే మాట్లాడేశారు, టీవీ 9 స్టూడియోలోనో లేకపోతే రకరకాల చోట్ల మాట్లాడేశారు. అయినా కూడా మేము ఈరోజు మాట్లాడలేదు, ఎవరో ఒక నాయకుడు చెప్పంగానే మేము అతనితో కూడా తప్పును ఒప్పుకుని సారీ కూడా చెప్పించడం జరిగింది. మా నాయకులు అటువంటి వారిని ఎంకరేజ్ అసలు మీరు ఎంతసేపు ఎంత దారుణమైన మాటలు మా మీద మాట్లాడారు, అసెంబ్లీలో వైదికగా మాట్లాడారు, రకరకాలుగా చీప్గా మాట్లాడారు, ఏ రోజు మీకు కనపడవా? రోజు వచ్చే సంస్కృతి మీ విలేకరులు కనపట్టలేదా? మీ విలేకరులు కళ్ళు కూడా చెవులు కూడా మూసుకుపోయినా, రోజు కొడాలి రాని మాట్లాడే భాష ఏంటి, లేదా వంశీ మాట్లాడే భాష ఏంటి, అంబటరాంబాబు మాట్లాడే భాష ఏంటి, అంతేకాకుండా వాళ్ళకేసిన
ఎవడైతే జగన్ జగన్కు ఏం కావాలంటే సైకో కదా, సైకో సైకోనే సైకో 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 అనేది కాదు కాదు సైకో 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 అనేది భాష కాదమ్మా, సైకో అనేది పేషెంట్. మీరు అర్థం చేసుకోండి, భాష వేరు పేషెంట్ వేరు. సైకో అనే పేషెంట్ కి వాడికి ఏంటంటే ఎదుటి వారిని హింసించి బాధించి వాళ్ళలో బాధను చూసి ఆనందపడేవాడిని సైకో అంటారు. అది వ్యాధి, ఆడ ఒక పేషెంట్. ఆయన సారీ, ఆయన ఒక పేషెంట్, తిట్టడానికే ఉపయోగించారు. సైకో కదా ఆయన మాట్లాడే భాష. ఎవరన్నా వ్యక్తిగత దోషం చేస్తుంటే మా భువనేశ్వరమ్మ అని ఎవరోజున రాజకీయాల్లో చూసారా, ఏ రోజన్నా వచ్చిందా తిడతంటే ఆనందపడేవాడు సైకో అనుకుంటే ఏమన్నా ఆపండి, ఆపమని చెప్పాలి కదా, ఆపండి. సభలో లేని వ్యక్తులుగా మనం మాట్లాడొద్దు, వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు వాళ్ళు మాట్లాడొద్దు అనకుండా బాగా ఎంజాయ్ చేసే వ్యక్తులు సైకో అనకుండా ఏమంటారు చెప్పండి. సైకో అనేది ఒక వ్యాధి, ఆయన వ్యాధిగ్రస్తుడు. అంతే కాబట్టి మా ఎలక్షన్ కమిషన్ కూడా దానికి పర్మిషన్ ఇచ్చింది. మీరు చూసారో లేదు, అది స్లోగన్ గా ఎందుకు పెట్టారు? ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో ఇస్తుంది ఆయన కంట్రోల్లో ఎలక్షన్ కమిషన్ ఉన్నప్పుడే. సైకో క్యారెక్టర్ ఈజ్ ఎ పేషెంట్. అట్లా సైకో గాళ్ళు అందరూ పార్టీలో చేరారు. ఈ సైకో గాళ్ళు అందరూ కలిసి మొదలు పెట్టారు మమ్మల్ని డ్రామా. మేము నువ్వు ఏమి చేసావో చెప్పుకోవయ్యా బాబు అంటే అక్కడ సమాధానం లేదు, నువ్వు ఏమి ఇచ్చావో చెప్పుకోవాలంటే సమాధానం లేదు. మేము పాలసీస్ మీద విమర్శిస్తుంటే నువ్వు మీరు అందరూ వ్యక్తిగతం మీద విమర్శిస్తున్నావు. చెప్పే కింద కూడా మా కృష్ణప్రసాద్ ఉన్నారు ఇక్కడ, ఈ రోజున వ్యక్తిగతంగా విమర్శించాడు, ఈ నాని వచ్చాడు సైకో సైకో గాళ్ళు సైకో విమర్శలు చేస్తారు. ఎంతసేపు చంద్రబాబు నాయుడు ఇంట్లో తిట్టడం లొకేషన్ తిట్టడం, ఎప్పుడన్నా ఏం చేశాడో జగన్ చెప్పుకోగలడు? అత్యంత అవినీతి పడాడు ముఖ్యమంత్రి పక్కన కూర్చొని నువ్వేందుకు కబుర్లు చెప్పేది మాకు. కేసినేని నానికి కాకుండా కేసినేని చిన్నికి ఎందుకు ఓటేయాలి ప్రజలు? ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ, ఇవాళ రాష్ట్ర భవిష్యత్తు, పిల్లల భవిష్యత్తు, వీటన్నిటికీ కారణం మీరు 9 సంవత్సరాలు 9 నెలలు నాని గారిని చూశారు. ఏ విధంగా ఆయన బిహేవియర్ ఉందో మీరు చూశారు, ఏ విధంగా కార్యకర్తలు కలిసి వాళ్ళు మీకు తెలుసు. ఏ రోజు కూడా విజయవాడ నగరంలో ఒక ఈ 5 సంవత్సరాల్లో 25 రోజులు కూడా తిరగలే నేను, మన ఎలక్షన్ ఇదయ్యేదాకా ఏ గ్రామం తిరగలే నేను. ఆల్మోస్ట్ 285 గ్రామాల్లో 242 గ్రామాలు తిరిగాను. ప్రతి ఒక్కళ్ళు ప్రజలు నన్ను గుర్తిస్తున్నారు. అన్ని వార్డులు తిరిగాను, ఒక్కరోజు ఇన్ని 10 వార్డులు 9 సంవత్సరాలు 9 నెలల్లో 10 వార్డులు తిరిగిన ఇది లేదు. దాదాపు 100 గ్రామాలు కూడా తిరగలేకపోయాడు. ఇంకేతన్ని చూసి మీరు ప్రజల చెంతం లేకుండా ఏసీ రూముల్లో కూర్చుని గోల్ఫ్ ఆడుకుని అవినీతి పరులు చెంతం చేరే వాళ్ళని ఎన్నుకుంటారా? ప్రతినిత్యం ప్రజలతో ఉండి ప్రతినిత్యం ప్రజల సమస్యలను తెలుసుకుంటా, ప్రజలకు సేవ చేసుకుంటా, అంతేకాకుండా ప్రజల భవిష్యత్తు ఉండే నాయకుడి దగ్గర ఉండే వాడిని కోరుకుంటారు. కాబట్టి కేసు నుంచి నీకు ఓటేయాలని నేను కోరుకుంటాను. ఒక్కసారి కాదు, నిరంతరం మా తెలుగుదేశం ఒక్కసారి కాదు, ప్రజా జీవితంలో సైకో లాంటి వ్యక్తులు లేకుండా నిరంతరం అభివృద్ధి చేసి సంక్షేమం చేసి పిల్లలు ఎవరైతే వాళ్ళ కాళ్ళ మీద నిలబెట్టే చంద్రబాబు నాయుడు గారు నిరంతరం ఇంకొక 40 సంవత్సరాలు ఇదే పార్టీ అధికారంలో ఉండాలని నేను కోరుకుంటే, ఈ పార్టీ కనుక 10 సంవత్సరాలు అధికారంలో ఉంటే దేశం మొత్తం మీద ప్రప్రథమ స్థాయిలోకి అది వెళ్తుందని మేము. ఇందాక చంద్రబాబు నాయుడు గారి గురించి అలాగే టీడీపీ పార్టీ గురించి ఎంత డెవలప్మెంట్ చేశారు, అనర్గళంగా ఒక పెద్ద లిస్ట్ చెప్పారు. అంత పెద్ద లిస్ట్ ఉన్నప్పుడు బీజేపీతో, ఒకప్పుడు తిట్టిన బీజేపీతో ఎందుకు పొత్తు పెట్టుకోవాల్సి వచ్చింది? జనసేన పార్టీతో ఎందుకు పొత్తు పెట్టుకోవాల్సి వచ్చింది ఎలక్షన్స్ లో? జనసేన మాకు పెద్ద విభేదాలు ఏ రోజు లేవు. ఆయన ఏంటంటే 19లో కూడా లేవు సార్, పవన్ కళ్యాణ్ గారు ఎన్నిసార్లు సభాముఖంగా చంద్రబాబు నాయుడు గారిని తిట్టారు. చంద్రబాబు ఆయన ఆ రోజు తర్వాత ఆయన అది కూడా చెప్పారు, మీరు అన్నారో లేదో 2019లో నేను మిస్రెడ్ అయ్యా జరిగిన నాకు చాలా గౌరవం ఇచ్చేవాళ్ళు, నేను ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యలు చెప్పంగానే 2 రోజుకి అక్కడ జనాలు నింపి ఆ సమస్యల మీద కృషి చేశారు, నేను మిస్రెడ్ అయ్యా అని ఆ వారు చెప్పారు. రెండోది బీజేపీతో మా యొక్క విభేదం, మెయిన్ స్పెషల్ స్టేటస్ విభేదం. ఆ ఒక్క ఇష్యూ మీద మేము బయటకు వెళ్ళాం ఎన్డీఏలో అని మా నాయకులు క్లియర్గా చెప్పారు మీకు. ఆ ఒక్క దాని మీద మేము వెళ్ళాం. నిజంగా ఎన్డీఏ డెవలప్మెంట్ జరిగిందంటే 1400లో మాకు ఎన్నో సంస్థలు అయితే ఇచ్చారు, కానీ స్పెషల్ స్టేటస్ అనేది ఇవ్వలేదనే బాధ ప్రజల్లో మిగిలి ఉంది. దాని మీద మేము గట్టిగా పోరాడి దాని నుంచి బయటకు వచ్చాం. కానీ ఇవాళ ఉన్న రాష్ట్ర పరిస్థితి, ఆర్థికంగా జీతాలు ఇవ్వగలేని పరిస్థితి, కేంద్ర సహాయం లేకుండా ఏమీ చేయలేని పరిస్థితి, ఇవాళ రాష్ట్రం చాలా అధోగతిలోకి వెళ్ళిపోయింది. ఇటువంటి రాష్ట్రాన్ని అధోగతిలో రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టాలంటే వాళ్ళ కేంద్ర ప్రభుత్వం కూడా సపోర్ట్ కావాలి. అంతేకాకుండా ఇవాళ దేశం మొత్తం ప్రధాని నరేంద్ర మోడీ గారి వల్ల దేశం మొత్తం చాలా అభివృద్ధి బాటలోకి వెళ్తుంది.
అటువంటి దాంట్లో మా రాష్ట్రం కూడా ఉండాలంటే మేము ఎన్డీఏలో పార్ట్ అయితేనే అవుతాం కాబట్టి ఆ ఎన్డీఏ సహకారం తీసుకుని రాష్ట్ర అభివృద్ధిలో దేశ ప్రధాని సహాయం తీసుకుని రాష్ట్ర అభివృద్ధికి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారితో పాటు మేము అందరం కూడా ఎంపీలు అందరం కూడా కృషి చేస్తాం. బట్ ఏంటంటే బీజేపీతో పొత్తు పెట్టుకుంటే మైనారిటీలు కావచ్చు, ముస్లిం సోదరులు కావచ్చు, కొంచెం తగ్గే అవకాశం ఉంది కదా ఓటు బ్యాంక్. ఒక విషయం గుర్తుంచుకోండి అమ్మా, పార్టీలే కాబట్టి రెండు మన రాష్ట్రంలో ఉన్నవి. 2014 కూడా ఎన్డీఏ పార్టీలో మేము సపోర్ట్ చేశాం. ఇవాళ మేము చెప్పి పొత్తుల్లోకి వెళ్తున్నాం ధైర్యంగా. 2014 మేము చెప్పి పొత్తుల్లోకి వెళ్ళాం, 23 కూడా మేము బీజేపీతో వెళ్ళి చెప్పి వెళ్ళాం. 2019 జాయిన్ అవ్వాలి అంటే 23 సీట్లు ఉండే కేంద్రం మెడల్ ఉంచి స్పెషల్ స్టేటస్ తెస్తాను, రాష్ట్ర ఏమీ చేస్తాను. దొంగసాటు ఒప్పందాలు పుకుతుకోవడానికి ట్రై చేశాడు. ఎందుకోసం? కేసుల కోసం, వాళ్ళ సంపాదన కోసం. కానీ ఈ దొంగసాటు ఒప్పందాలు మేము అధికారికంగానే మేమేమంటాం, రాష్ట్ర శ్రేయస్సు కోసం పొత్తు పెట్టుకుంటున్నాం, మీరు ఓటు వేయాలని మేము ముస్లింలు కానీ లేకపోతే మైనారిటీలు కానీ వాళ్ళు కూడా అర్థం చేసుకుంటున్నారు, వాళ్ళు కూడా మాతో వస్తున్నారు. అంతేకాకుండా దొంగసాటు ఒప్పందాలు పెట్టుకున్న జగన్ను పెట్టుకుందామని ట్రై చేశారు అనేది వాళ్ళకు కూడా అర్థమైపోయింది. కాబట్టి వాళ్ళు బీజేపీతో దొంగసాటుగా జగన్ వెళ్దామని ట్రై చేశారు, కుదరలేదు. డైరెక్ట్గా వీళ్ళు చెప్పి వెళ్తున్నారు రాష్ట్ర అభివృద్ధి కోసం మనం కూడా వాళ్ళు తెల్లాలని వాళ్ళందరూ కూడా మాతో ఉన్నారు. 5-6 నెలల క్రితం చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన విషయంలో బీజేపీ అంటే కేంద్ర ప్రభుత్వం హస్తం ఉంది అంటున్నారు, మరి ఇది కూడా దొంగ పొత్తు కాకపోతుంది? మేము అనలేదే, ఆ రోజు కూడా మా లోకేష్ గారు ఖండించారు దాన్ని. అది ప్రారంభం మీరు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్లో ఆ రోజు బీజేపీ కూడా ఏదో సమ్మిట్ జరుగుతుంది, ఈ అన్నెసరీ సమయంలో ఏం సమ్మిట్ ఏదో జరుగుతుంది, ఆ సమయంలో గుర్తులేదు. అన్నెసరీ సమయంలో మీడియా అంతా చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళిపోయిందని చాలా కోపంగా కూడా ఉన్నారు. ఎందుకంటే ఆ రోజు అక్రమ అరెస్టులో అది జగన్ వల్లే జరిగింది కానీ బీజేపీ వల్ల జరగలేదని మొదటి రోజే మా నాయకుడు లోకేష్ గారు దాన్ని ఖండించారు. అంటే చాలా మంది కేంద్ర ప్రభుత్వం చెయ్యలేనిదే, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎలా అరెస్ట్ చేయగలరు 40 ఏళ్ల రాజకీయ జీవితం ఉన్న చంద్రబాబు నాయుడు గారిని అంటున్నారు. పోలీసు అధికారులు అన్ని కేంద్ర ప్రభుత్వం రూల్ పాటించలే, వాళ్ళు చేసింది అరెస్ట్ చేసింది ఇక్కడ ఉన్న ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్, అంతేగాని సెంట్రల్ సిబిఐయో లేకపోతే ఈడీయో కాదు. జగన్ అరెస్ట్ చేసింది అంతా సిబిఐ ఈడీ, ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వ పోలీసులు కొందరు అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరించిన పోలీసు అధికారులు వాళ్ళు అరెస్ట్ చేశారు. అదే ఆ తొత్తులుగా వ్యవహరించిన వాళ్ళ సంగతి ఎందుకు అక్రమంగా చేశారో ఒక్కటి కూడా ప్రూవ్ చేయకుండా దొంగ కేసులు ఎందుకు పెట్టారో ఇవాళే కాదు, మీరు చూస్తే మా కార్యకర్తలు గత 4 సంవత్సరాల నుంచి పెడతానే ఉన్నారు. అది కరోనా టైంలో 41 యూనోడీస్ ఇవ్వాల్సిన కేసులు కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయి కరోనా అంటించి అందరినీ రకరకాలుగా ఇబ్బంది పెడదామని చూశారు. మా అధ్యక్షులు వారైన అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేశారు, ఇక్కడ గోలు రవీంద్ర గారిని అరెస్ట్ చేశారు. అసలు అరెస్ట్ చేయని నాయకుడే లేడు మాకు, అన్ని దొంగ కేసులే. ఈ దొంగ కేసులు అన్ని సంగతి తెలుస్తూ తప్పకుండా ఒక అధికారంలోకి వచ్చేస్తున్నాం 2 నెలల్లో, ఈ దొంగ కేసులు పెట్టిన అధికారులకు మాత్రం వదిలిపెట్టాం. దొంగ కేసులు న్యాయంగా వ్యవహరించిన అధికారులు మాత్రం మేము జాగ్రత్తగా చూసుకుంటాం. 80% న్యాయంగా ఉన్నారు, ఆ 20% అధికారులు తొత్తులుగా వ్యవహరించారు. మిమ్మల్ని అయితే మన యువ నాయకుడు రెడీగా ఉన్నాడు, మిమ్మల్ని అయితే వదిలిపెట్టాడు. సో ఫైనల్లీ టీడీపీకి ఎన్ని స్థానాలు వస్తాయి అనుకుంటున్నారు? 165 నియోజకవర్గాలు పైగా జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ గెలవబోతుంది. 23 పార్లమెంటు సీట్లు గెలవబోతుంది. అంటే లాస్ట్ టైం వచ్చిన మెజారిటీ కంటే ఈసారి అత్యధిక మెజారిటీతో, భారీ మెజారిటీతో టీడీపీ గెలుస్తుంది అంటారు. పోయినసారి వాళ్ళు 49% వచ్చింది, మాకు ఈసారి 56% రాబోతుంది. వాళ్ళు 30% లోపల ఉండబోతున్నారు. విజయవాడ ప్రజలు విజ్ఞులు, అందరికీ తెలుసు, మీ అందరికీ తెలుసు, ఇవాళ మన రాష్ట్ర కళ్ళ రాజధాని అమరావతి ఒక సైకో వెళ్ళ పోయింది. మళ్ళీ మన కళ్ళ రాజధాని అమరావతి రావాలి, మనకు పోలవరం రావాలి, మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలి అంటే చంద్రబాబు నాయుడు గారు లాంటి గొప్ప వ్యక్తి మనం ఓటేసుకుని మన రాష్ట్ర అభివృద్ధి కృషి చేయాలి. ముఖ్యంగా విజయవాడ నగర ప్రాంతం మీరు అందరికీ తెలుసు, 2014-19 ప్రాంతంలో ఆ తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ఈ ప్రాంతం ఎంత వైబ్రేషన్గా ఉండేదో, ప్రతి ఒక్క కార్మికుడికి చాలా సంపాదన బాగుండేది. కాబట్టి మీరు అందరూ కూడా కలిసికట్టుగా ఉండి మళ్ళీ మన ప్రాంత అభివృద్ధి కోసం, మన విజయవాడ నగర అభివృద్ధి కోసం, మన విజయవాడ పార్లమెంట్ అభివృద్ధి కోసం, మన మంచినీరు తాగునీటి సమస్యలు తీర్చడం కోసం, మన రోజువారీ కార్మికుల యొక్క జీవన పరిణామాలు పెరగడం కోసం మా తెలుగుదేశం జనసేన వాజ్పేయి అభ్యర్థులకి ఓటేయండి. అంతేకాకుండా తప్పకుండా నాకు ఓటేస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిధులే కాకుండా సిఎస్ఆర్ యాక్టివిటీ ద్వారా కూడా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని అందరికీ తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ. Thank you.